రాజకీయాల్లో గెలిచినా ఓడినా నా బీసీలు మత్స్యకారుల గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పిఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసుపులేటి సుధాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి మండలం నందెమ్మపురం నుంచి పల్లెపల్లకు పసుపులేటి అనే కార్యక్రమాన్ని సుధాకర్ ప్రారంభించారు. ముందుగా నందెమ్మపురం గుడిలో సతీ సమేతంగా పూజలు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి సీతారామనగరం, నందెమ్మపురం, కొత్త నందెమ్మపురం, చిన్నపట్టపుపాలెం, పెద్దపట్టపుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఘనస్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా మా గ్రామాల్లో అభివృద్ధి చేయలేదని ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్నికల ముందు గ్రామాల నుంచి సముద్రం వరకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గెలిచాక కన్నెత్తి చూడలేదని, వర్షాకాలం వస్తే బయటకు వచ్చే పరిస్థితే లేదన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ సొంత తల్లిళ్ళ మత్స్యకార మహిళలు తనను ఆదరించినట్లు చెప్పారు. ఇక్కడి సమస్యలు వింటే చాలా బాధగా ఉందన్నారు. వ్యవసాయం చేసుకునేందుకు ఇబ్బందిగా, విద్యుత్తు సదుపాయం లేదని, ప్రధాన అంతర్గత రోడ్డు సమస్యలు బాగా ఉన్నాయన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలనే గట్టి సంకల్పంతో ఉందని, 2024లో నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సీతారామనగరం, నందెమ్మపురం, పట్టపుపాలెం గ్రామాల్లో ప్రధాన కూడలలో 1.50 లక్షల నిధులతో పిఎస్ఆర్ ట్రస్టు ద్వారా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వెంకటేశ్వర్లు, నాయకులు, పిఎస్ఆర్ ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు పల్లెపల్లెకి పసుపులేటి అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సీతారామనగరం నుంచి నందెమ్మపురం వరకు రావడం జరిగింది. అయితే ఈ గ్రామాలలో కూడా ఘనంగా స్వాగతం పలికి వాళ్ళ సొంత బిడ్డలనైతే ఎక్కడి నుంచో వస్తే ఎట్లా ఆదరించి దగ్గర తీసుకొని కౌగిలించుకొని ఎంత ఆనందంగా చూస్తారో అంతకంటే గొప్ప ఆనందాన్ని పంచిచ్చారు. 2 గ్రామాల్లో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇంతటి మహోన్నతమైన వ్యక్తులకి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చినప్పటికల్లా ఈ సమస్యలన్నీ కూడా రాజకీయాల్లో గెలిచినా గెలవకపోయినా ఏమున్నా అప్పటికి కూడా వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతటి అమాయకులు, ఎంతటి గొప్పవాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తేనే మనసు నాకు చెలించిపోయింది. కాబట్టి నేను ఎలాగైనా సరే ఈ గ్రామాలని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పాన్ని పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఈ సంకల్పం నెక్స్ట్ 2024 నెరవేరుద్దని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఇప్పటి వరకు తిరిగినటువంటి గ్రామాలలో చూస్తే ఎవరికి కూడా వ్యవసాయం చేసుకోవడానికి సరైన సమయంలో కరెంటు లేదు, ఎవరికి ఒక రోడ్డు లేదు, ఉండడానికి సరైన గృహం లేదు, అసలు వాళ్లకు ఏ వసతి కూడా లేదు. అన్ని సమస్యలే వాళ్ళు చెప్పుకుంటే బోల్డని సమస్యలు, అవి చెప్తే కూడా తీరే కాదనే లాగా పాపం వాళ్ళు ఉన్న సమస్యలు ఏదో గుడి అది అంటున్నారు తప్ప చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం. నేను తార్ రోడ్ ఎగిపోయినా మట్టి రోడ్ మామూలుగా మన మట్టి శుద్ధంగా నీట్గా వేసేస్తాం. వేసింది అంటే వచ్చిన తర్వాత ఏదైనా మళ్ళీ కాళ్ళు అన్నారు, కాళ్ళు ఇచ్చింది లేదు. ముందు టీడీపీలో వారికి కాళ్ళు ఇచ్చితే 2 లక్షల 80 వేలు అన్నారు. అది కాడ కొన్ని మంది కాళ్ళు కట్టుకుంటే 60 వేలు 70 వేలు చెందింది అది కూడా ఎప్పుడైతే లాస్ట్ లో అయిపోయింది.
అక్కడి నుంచి వైఎస్ రెండు సార్లు గెలిచిన కాడ మనకి ఏమి చేసింది లే. మాకు ఉపరీతం అంటే ఈ వాన పడితే నీళ్ళు అనేది ఏడాది నిలబడిపోతే బండి కూడా పోదు. చూస్తుండగా సార్ నువ్వు అంత ఇసుకేది మామూలుగా ఈ బురద మట్టి తోలేరేగి నీళ్ళు పడితే చాలు. అసలు బండి ఏ బండి వెళ్ళినా సైకిల్ వెళ్ళినా మంచులు వెళ్ళినా కూడా ఈ మాత్రం పడిపోతాం. ముందు ఒకసారి మళ్ళీ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి అడిగాం. కార్యక్రమానికి వచ్చితే అడిగాం మేము. అడిగితే చేస్తాము అన్నాడు కానీ చేసిందిలే. అంటే మనకి ఏదైనా ఉపరీతం అనేది ఈ రోడ్డు మీద పోయే జనాలకి మనకి అది ఏమన్నా చెప్పు లేకుండా నడిచినా ఏది లేకపోయినా నడిచినా ఒక రవ అనేది మట్టి పడ్డాయి కూడా మామూలుగా అది వేస్తే అది బాగుంటుంది. ఇంకొకటి మాకు ఇవన్నీ వెనక అమ్మవారి గుడి లేకపోయినా ఏయో మనకి పందిరిలాగా వేసి రేకేసి అయినా చుట్టూ పారి అనేది వాగ్దానం మీ దయ వల్ల మేము అదే కోరుకునేది. ఇప్పుడు పిల్లకాయలైనా పెద్దవాళ్ళైనా మేము దాని గురించి ఆలోచిస్తాం కానీ మనం అది కావాలా ఇది కావాలని మనకు అవసరంలే. సైకిల్ పోవచ్చు వాన్ పడితే అసలు బయట రావడం లేదు. మాకు అది కావాలి ముందు మళ్ళీ రెండు సార్లు వైఎస్ కాంగ్రెస్ వచ్చింది చేసింది లేదు. అప్పుడు ఏమో వచ్చినప్పుడు అరవైని చెప్పారు ముందంటే రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి